హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గొంగళి పురుగు సీతాకోక చిలుక ఎలా అయ్యింది? రంగురంగుల సీతాకోక చిలుకలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అవి చూడ ముచ్చటగా ఎగురుతుంటే చూసి ఆనందించేవారు ఎందరో. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఆడపిల్లలకు సీతాకోక చిలుకలంటే అందరికీ ఇష్టమే. ఇంత అందంగా ఉన్న ఇవి నల్లగా పొడవైన వెంట్రుకలతో ఉండే గొంగళి పురుగులంటే నమ్మబుద్ధి కాదు, కానీ అదే నిజం. ఈ నమ్మలేని నిజాన్ని నమ్మి తీరాల్సిందే. అయితే మరి గొంగళి పురుగుల నుంచి అందమైన సీతాకోక చిలుకలు ఎలా మారుతాయి, వాటి రూపాంతర రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మన భారతదేశంలో సుమారు 1443 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. వీటిలో దక్షిణ భారతదేశంలోనే మొత్తం 315 రకాల సీతాకోక చిలుకలున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులో అతిపెద్ద సీతాకోక చిలుక జాతి అట్లస్ అటతస్. సరే, అసలు సీతాకోక చిలుక మార్పు విధానం గురించి చూద్దాం. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారడానికి ముందుగా ప్యూపా దశకు చేరుకుంటుంది. ప్యూపా దశ అంటే గొంగళి పురుగు ఏదైనా మంచి చెట్టు లేదా మొక్కలోని అనువైన ఆకు కాండాన్ని ఎంచుకుని తలను కిందికి తిప్పి శరీరం వెనుక భాగంతో దానిని పెనవేసుకుంటుంది. ఇలా ఉన్నది అంటే అది ప్యూపా దశలో ఉన్నట్టు, అంటే సీతాకోక చిలుకగా మారడానికి రెడీగా ఉన్నట్టు. తల కింద భాగం నుండి అతి సన్నని పట్టు దారాల్లాంటి పోగులను ఉత్పత్తి చేసి వాటితో చిన్న దిండులాగా చేసుకుని దాని ఆధారంగా అది కాండానికి అతుక్కుపోతుంది. ఇక ఇక్కడే మొదలవుతుంది అసలు కథ. గొంగళి పురుగు తన చుట్టూ తాను గుండ్రంగా తిరుగుతూ తలను అటూ ఇటూ కదిలిస్తూ దారాల్లాంటి పోగులతో శరీరం మొత్తం అల్లుకుంటూ వెళుతుంది. చుట్టూ గ్యాప్ లేకుండా మూసుకుంటుంది. కొద్ది రోజులు గడిచాక దాని చర్మం లోపల మరో సున్నితమైన చర్మపు పొర ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఆ క్రమంలోనే దానికి పెద్ద పరీక్ష మొదలవుతుంది. ఆ దశలో అది తన శక్తినంతా ఉపయోగించి గింజుకోవడంతో పైచర్మం చీలి విడిపోతుంది. దాంతో లోపల ఉన్న కొత్త చర్మం పైకి తేలి వాతావరణంలోని గాలి సోకి గట్టిపడుతుంది. ఇదంతా ప్యూపా దశ అంటారు. ప్యూపా తన తోక చివరన ఉన్న కొక్కాలను గొంగళి పురుగుగా ఉన్నప్పుడు తయారు చేసుకున్న దిండుకు తగిలించగా చర్మం లోపల ఉత్పన్నమయ్యే హార్మోన్ల వల్ల చాలా మార్పులు కలుగుతాయి. పూర్తిగా పరివర్తన చెందిన తరువాత తనలో ఉత్పన్నమైన ద్రవాలను తలతో పాటు శరీరమంతా ప్రసరింపజేస్తుంది. దాంతో కొత్తగా ఏర్పడిన పైచర్మం కూడా చీలిపోయి విడిపోతుంది. ఇంత ప్రాసెస్ జరగాలి అంటే దానికి చాలా టైం పడుతుంది. అది కూడా రెండో చర్మం విడిపోయేందుకు దాదాపు కొన్ని వారాల సమయం పడుతుంది. ఇక ఇందులో ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటి అంటే, కొత్త చర్మం ఏర్పడిన తరువాత నెమ్మదిగా దానికి గాలి తగులుతుంది. ఆ గాలి పీలుస్తూ తల, తలపైని స్పర్శ శృంగం, తలలోని నోరు మొదలైన చిన్న భాగాలతో పురుగు రూపంలో బయటకు వచ్చి ఆకుకు అంటుకుపోయి స్వేచ్ఛగా వేలాడుతుంది. ఇక అప్పటి నుంచి మెత్తని దాని శరీర భాగాలు మెల్లగా పెరగడం ప్రారంభమవుతాయి. అలాగే ఈ వింత ఆకారానికి అంటుకుపోయి ఉన్న రెక్కల్లోనికి రక్తం ప్రసరించి అవి నెమ్మదిగా పెరగడం మొదలవుతుంది. ఆ తరువాత హార్మోన్ల ప్రభావంతో రెక్కలలో అనేక రంగులు ఏర్పడి తడి లేకుండా గాలికి బాగా ఆరిపోయి విప్పారి గట్టిపడతాయి. ఇలా పై దశలన్నీ ముగిసిన తరువాత గొంగళి పురుగు పూర్తిగా సీతాకోక చిలుకగా మారుతుంది. ఈ సీతాకోక చిలుక తన సున్నితమైన అందమైన రెక్కలను మొదట్లో నిదానంగా ముడుస్తూ తెరుస్తూ కొంత అలవాటు పడే వరకు ప్రాక్టీస్ చేస్తుంది. ఆ తరువాత తనకు బలం చేకూరింది అని అనుకున్న తరువాతే పైకి ఎగిరేందుకు ప్రయత్నిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.